मुख्यमंत्री अन तरह नलब आर नल्लू बृहत्तर कार्यक्रम पूर्ति मोवन कटा नेरेडा बारेज पूर्त तप हिरमंडलम रिजर्वायर लो 19 टीएमसी नीट कैपेसिटी पेट्टडम साध्यं कादु अभी पेट्टडम कोसम नेरेडा बारेज कट्टडम कोसम मी बिड्ड गतंलो ये मुख्यमंत्री कूडा चूपनी चोरव मी बिड्ड चूपिंचाडु ओरिस्साकु वेल्लि अक्कड ओरिस्सा मुख्यमंत्री कूडा कलिसि नेरेडा बारेज गुरिंची प्रस्तावించాడు ఒకవైపున నేరేడు బ్యారేజ్ కు సంబంధించిన పరిస్థితులు ఒకవైపున అలానే ఉన్నా ప్రయత్నం చేసినా అలానే ఉన్నా మధ్య మార్గంలో మన రైతన్నలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మంచి జరగాలి అనే ఉద్దేశంతో ఏకంగా అదే 19 టిఎంసి ల నీటిని తీసుకు వెళ్ళేందుకు 176 కోట్ల రూపాయలతో గొట్ట బ్యారేజ్ పైన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ను కూడా తీసుకొచ్చి ఈ రోజు హిరమండలం రిజర్వాయర్ నింపే కార్యక్రమానికి నీ బిడ్డ ఈ రోజు శ్రీకారం చుట్టా ఉన్నాడు మీ బిడ్డ దీని వల్ల మొత్తంగా ఆయకట్టు మొత్తం కూడా స్థిరీకరించడంతో పాటు శ్రీకాకుళం జిల్లాలో కూడా కోస్తా ప్రాంతంలో మాదిరి రెండవ పంటకు కూడా నీళ్ళొచ్చే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరోవైపున వంశధార నాగావళి అనుసంధానాన్ని కూడా ఆగస్ట్ నెలలోనే పూర్తి చేసి అది కూడా జాతికంకితం చేస్తాను మళ్ళీ ఆగస్ట్ లో ఇక్కడికి వచ్చి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అలాగే ఆ మహానేత ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు మొదలుపెట్టిన మహేంద్ర తనియా ఆఫ్షోర్ రిజర్వాయర్ పనులను కూడా పూర్తి చేసేందుకు మూడు నియోజక వర్గాల రూపురేఖలను మార్చేందుకు ఇందుకోసం మరో 400 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే పనులకు ఈ రోజు శ్రీకారం చుట్టడం అయ్యింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇక్కడే మరికొన్ని విషయాలు కూడా మీ అందరితో కూడా పంచుకోవాలి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ ప్రాంతంలో అంతా కూడా చాలా మంది ముఖ్యమంత్రిని చూశాం చాలా మంది నాయకులను చూశాం కిడ్నీ సమస్యలు మన కన్న ముందునే కనిపిస్తా ఉన్నాయి కానీ ఏ ఒక్కరు కూడా ఈ సమస్యలకు పరిష్కారం చూపాలి అని చిత్తశుద్ధితో ఎప్పుడైనా అడుగులు వేశారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా కానీ ఈ రోజు మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పనులు కూడా దాదాపుగా పూర్తైపోయాయి జూన్ మాసంలో మళ్ళీ మీ బిడ్డ వచ్చి ఆ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ రీసెర్చ్ సెంటర్కు కూడా మీ బిడ్డ ప్రారంభోత్సవం చేస్తాడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరికితే తప్ప ఈ కిడ్నీ సమస్యలతో బాధపడతా ఉన్న పరిస్థితులు పోవు అని తెలిసి